మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారు? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేర్కల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహర్ గారు లాంటోళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొట్టాం కదా, నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుకుని చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజులు పరిపాలన మీదనే పెట్టిన, ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతావు కదా. నిన్నటి కోడి రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన, ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు, ఈ 100వ రోజు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నాం మీకు ఇంకా, అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలు పెట్టిన, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. నెక్స్ట్ సార్, నా పేరు కొండ రాంబాబు, సూర్య రిపోర్టర్ని సార్ నేను. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 మన రాష్ట్రంలో పడక 13 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ 50 అయింది.